సెడ్ స్టోరీ. ప్రత్యర్థులకు టార్గెట్ చూపిస్తుంటారు ఫైర్ బ్రాండ్ హరీష్ రావు. రాజకీయ వ్యూహాలు పన్నడంలో దిట్టగా పేరు సంపాదించుకుని ట్రబుల్ షూటర్ అనిపించుకున్నారు. ఓటమి తర్వాత ముందు కూడా ట్విట్టర్ వేదికగా ప్రతి అంశం పైన స్పందిస్తుంటారు. అలాంటైనా కేంద్ర మంత్రి బండి సంజయ్ తన గురించి చేసిన వ్యాఖ్యల మీద సైలెంట్ గా ఉంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో మీడియా ముందుకొచ్చిన ఆయన బీజేపీ నేతల కామెంట్స్ మీద ప్రశ్నిస్తే సమాధానం దాటవేయడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరొందిన మాజీ మంత్రి హరీష్ రావు గత కొంతకాలంగా సైలెంట్ అయ్యారు. హరీష్ రావు పార్టీ మారుతున్నారన్న ప్రచారం ఈ మధ్య జోరుగా సాగుతోంది. దానిపై ఆయన మాత్రం సైలెంట్ గా ఉండిపోతున్నారు. ఆయనపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఒక్కడే మంచి వ్యక్తి అని, మంచి పొలిటీషియన్ అని కితాబిచ్చారు. ఆ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన హరీష్ రావు అక్కడ బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్లారన్న ప్రచారం జరిగింది. స్వామి కార్యం స్వకార్యం అన్నట్లు ఢిల్లీ లికర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత బెయిల్తో లింకు పెట్టి బీజేపీలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులను విలీనం చేయడానికి మంతనాలు సాగిస్తున్నారన్న ఊహాగానాలు చెలరేగాయి. ఆ టైంలో బండి సంజయ్ మీడియా ముందు హరీష్ రావుపై పొగడ్తలు కురిపించారు. వాటిపై హరీష్ రావు ఇంతవరకు స్పందించలేదు. ప్రతి అంశంపైనా వెంటనే స్పందించే ట్రబుల్ షూటర్ వాటిపై ఏమీ మాట్లాడకపోవడంతో బీఆర్ఎస్ ట్రబుల్లో పడుతుందన్న వార్తలకు బలం చేకూరినట్లయింది. ఆ క్రమంలో ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన హరీష్ రావు అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు నవ్వుతూ 2 రోజుల్లో మాట్లాడతాను అని చెప్పి వెళ్లిపోయారు. అదే సమయంలో బీజేపీ ఎల్పీలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉండడంతో పెద్ద చర్చే నడిచింది. ఇద్దరూ కలుసుకున్నారని కొందరు, కలవలేదని మరికొందరు చర్చించుకున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి తిరుగులేని ఆధిపత్యం కొనసాగించిన బీఆర్ఎస్ కు ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పార్టీలో ఆ ఫ్యామిలీ మెంబర్లు 4 తప్ప మరెవరూ ఉండరన్న ప్రచారం మొదలైంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం గూటికి వచ్చారు. రానున్న రోజుల్లో మరికొందరు వస్తారని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. కంటోన్మెంట్ బైపోల్స్ లో బీఆర్ఎస్ తన సిట్టింగ్ సీటును కాపాడుకోలేకపోయింది. దాంతో 39 మంది గెలిచిన బీఆర్ఎస్ కు ఇప్పుడు మిగిలింది 28 మంది ఎమ్మెల్యేలే. ఇంకో 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే బీఆర్ఎస్ ఎల్పీ సీఎల్పీలో విలీనమవుతుంది. కారు పార్టీలో 12 మంది ఎమ్మెల్యేలు కూడా మిగలకపోతే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. ఫామ్ హౌస్ కి పిలిచి బుజ్జగిస్తున్న ఎమ్మెల్యేలు ఆయన్ని నమ్మడం లేదు. ఆ క్రమంలో పార్టీలో కీలకంగా ఉన్న కేటీఆర్ హరీష్ రావుల పనితీరుపై ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ సీరియస్ గా ఉన్నారట. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతున్నారని కేసీఆర్ సీరియస్ అవుతున్నారట. వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలన్నీ చూస్తూ అధికారంలో ఉన్నప్పుడు ట్రబుల్ షూటర్గా పేరొందిన హరీష్ రావు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారని గులాబీ శ్రేణుల్లో పెద్ద చర్చ నడుస్తోంది. పవర్లో ఉన్నప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీష్ రావు చెప్పిందే వేదంగా నడిచింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తాజాగా జిల్లాలోని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కారు దిగి హస్తం గూటికి వచ్చారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ తరపున జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన గాలి అనిల్ కుమార్ సైతం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అలా హరీష్ రావు సొంత జిల్లా నేతల్నే కాపాడుకోలేకపోతున్నారు. మామకు తగ్గ అల్లుడని పేరున్న హరీష్ రావు ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ తన వారసుడిగా కేటీఆర్ను ఫోకస్ చేస్తూ హరీష్కు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తుంది. ఆయన బీజేపీలోకి వెళ్తారని చర్చ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పొగడ్తలు కురిపించారు. దానిపై హరీష్ రావు స్పందించకపోవడంతో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా అని అనుమానం వ్యక్తమవుతుంది.
అదే జరిగితే రాష్ట్రంలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.